బిట్కాయిన్ 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 గత కొన్ని సంవత్సరాలుగా ఫైనాన్షియల్ వరల్డ్ లో అందరూ వింటున్న కరెన్సీ ఇది ఒకప్పుడు అసలు ఇది లేదు బట్ నౌ ఇట్ ఈస్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ లాక్స్ అసలు ఈ బిట్కాయిన్ అంటే ఏంటి హలో గైస్ దిస్ ఇస్ అవినాష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఈస్ బిట్కాయిన్ ట్వంటీ ట్వంటీ గూగుల్ సెర్చ్ లో టాప్ త్రీ సర్చ్ టర్మ్స్ లో ఇది ఒకటి ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ బిట్కాయిన్ అనేది అసలు ఎగ్జిస్టెన్స్ లోనే లేదు అలాంటిది ఈ రోజు ఒక్క బిట్కాయిన్ వాల్యూ మోర్ దాన్ థర్టీ ఫైవ్ లాక్స్ అసలు ఎందుకు ఇంత హైప్ క్రియేట్ అయింది జనాలందరూ పిచ్చి పిచ్చిగా బిట్కాయిన్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అసలు బిట్కాయిన్ లో ఇన్వెస్ట్మెంట్ మంచిదేనా ఒకవేళ ఇన్వెస్ట్ చేయడం మంచిదే అయితే అసలు ఎలా బిట్కాయిన్ లో ఇన్వెస్ట్ చేయాలి సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ కి ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ ఈ బిట్కాయిన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం కొంచెం హిస్టరీలోకి వెళ్దాం అసలు ఈ కాన్సెప్ట్ ఆఫ్ మనీ అన్నది ఎలా ఎవాల్వ్ అయిందో తెలుసుకుందాం అసలు ఈ మనీ అంటే ఏంటి సింపుల్గా మనీ ఈక్వల్ టు వాల్యూ అండ్ మనీ ఈస్ హౌ వి ట్రాన్స్ఫర్ వాల్యూ కొన్ని హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే బార్టర్ సిస్టమ్ ఉండేది ఎవరైనా ఏదైనా ఒక పని చేసి పెడితే వాళ్ళకి ఒక బస్తా బియ్యం ఇచ్చేవాళ్ళు ఆర్ వాళ్ళకి అవసరమైన ఏదైనా ఒక కామోడిటీ మేబీ రైస్ వీట్ చికెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ అలా రోజులు గడిచే కొద్దీ పాపులేషన్ పెరిగింది అండ్ ఒక ఇంట్లో ఎంత రైస్ మాత్రం వాళ్ళు ఉంచుకుంటారు సో ఈ విరక్తి రైస్ మీద విరక్తి వచ్చేసాక దేర్ కేమ్ కాన్సెప్ట్ ఆఫ్ మెటల్స్ నికిల్ గాని కాపర్ గాని అండ్ ఫైనల్లీ గోల్డ్ కి సెటిల్ అయ్యారు సో ఇలా ఏదైనా ఒక వస్తువుని వాల్యుబుల్ అని జనాలు నమ్మితే దాన్ని ఒక స్టాండర్డ్ గా క్రియేట్ చేశారు అండ్ ఈ స్టాండర్డ్ ఏంటి అందరికి తెలిసింది అందరూ యాక్సెప్ట్ చేసేది అయి ఉండాలి బట్ ఫిజికల్ గా గోల్డ్ ని అందరూ జేబులో పెట్టుకొని తిరగలేరు కదా దట్స్ వేర్ మనీ కాన్సెప్ట్ వచ్చింది అంటే ఈ పేపర్ కరెన్సీ ఆర్ మనం చూస్తున్నాం కదా ఈ కాయిన్స్ అండ్ పేపర్స్ అనేవి పుట్టాయి అండ్ ఇలా ప్రతి కంట్రీలో ఆ గవర్నమెంట్ మనీ గురించి చూసుకునేది అంటే ఒక సెంట్రల్ బ్యాంక్ గవర్నమెంట్ కింద ఒక సెంట్రల్ బ్యాంక్ మనీ రిలేటెడ్ రూల్స్ అన్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది ఇండియాలో ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా సో వాళ్ళు ఏం చేస్తారు ఒక పేపర్ ముఖం మీద టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇలా అని ప్రింట్ చేసి అందరికి ఇస్తారు అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ దాట్ ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి నోట్ మీద కూడా దాని వాల్యూ రాసిండి అక్కడ మన ఆర్బిఐ గవర్నర్ యొక్క సైన్ ఉంటుంది అంటే అది గవర్నమెంట్ అప్రూవ్డ్ అండ్ కంట్రీలో ఎక్కడైనా ఈక్వల్ గా చెల్లుతుంది అని అండ్ టు బి ఫ్రాంక్ జనాలందరూ గుడ్డిగా నమ్మేది ఏదైనా ఉందంటే అది మనీ ఒకటేమో ఇదంతా ఓకే ఇప్పుడు ఈ సోదంతా పక్కన పెట్టేస్తే ఈ సిస్టంలో లో ఈ మనీ కాన్సెప్ట్ లో టూ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెంబర్ వన్ ఇప్పుడున్న ఈ మనీ అంతా కూడా సెంట్రలైజ్డ్ అంటే మనకి ఆర్బిఐ ఎలానో ప్రతి కంట్రీలో కూడా ఒక గవర్నమెంట్ ఒక సెంట్రల్ బ్యాంక్ దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అంటే ఇదంతా రెగ్యులేట్ చేసేది ఒక సెంట్రల్ అథారిటీ మీకు ఎలాంటి రైట్స్ కూడా ఉండవు మీ బ్యాంక్ మీ మనీతో ఏం చేస్తుందో కూడా మీకు తెలీదు జస్ట్ మీకు మీ అకౌంట్ లో ఇంత మనీ ఉంది అన్న వరకే తెలుస్తుంది అందుకే ఈ రైట్స్ బ్యాంక్స్ లో ఉండడం వల్లే వాళ్ళు ఈ పిచ్చి పిచ్చి వాళ్ళకి అప్పులిచ్చి మొత్తం ఎన్పిఎస్ చేసేస్తారు అంటే నాన్ పెర్ఫార్మెన్స్ అండ్ నెంబర్ టూ మీ చేతిలో ఏమీ లేదు మనీ దీని నుంచి ఏమీ లేదు కాబట్టి ఎప్పుడైనా దీని వాల్యూని మార్చేయొచ్చు ఆర్ ఈ నోట్స్ ని రద్దు చేసేవచ్చు మనందరికీ తెలిసిందే కదా డిమానిటైజేషన్ ఇప్పుడు ఏమైందో దట్స్ వై బిట్ కాయిన్ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఇది ఒక డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అంటే ఇది కూడా నార్మల్ కరెన్సీ లానే ఇండియన్ రూపీ యూఎస్ డాలర్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా ఒక కరెన్సీయే బట్ ఎవరు కూడా ఒక సెంట్రల్ అథారిటీ లేదు నో బీ హ్యావ్ పవర్స్ ఎక్సెప్ట్ యూ మీ మనీ మీరే కంట్రోల్ చేసుకుంటారన్నమాట ఎవరికి ఎంత పంపిస్తున్నారో ఇట్ ఆల్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్ అసలు ఈ కాన్సెప్ట్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అంటే ఈ ఎలక్ట్రానిక్ డిజిటల్ క్యాష్ వచ్చింది టూ థౌసండ్ లో టూ థౌసండ్ లో సతోషి నాకామోటో అనే ఒక పర్సన్ అతను ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశాడు ఇంతకీ ఇతను ఎవరో అసలు బతికున్నాడా లేదా ఆర్ వేరే వాళ్ళు ఎవరైనా తప్పు పేరుతో ఇది పబ్లిష్ చేశారనేది ఎవరికి తెలీదు బట్ దట్స్ వేర్ బిట్కాయిన్ కేమ్ సో ఇది ఎలా అవుతుందంటే బేసికలీ మీకు ఒక బిట్కాయిన్ అడ్రస్ అండ్ దానికి ఒక పాస్వర్డ్ ఇస్తారు జస్ట్ లైక్ యూపీఐ అంటే మీకు తెలిసిందే కదా మీ యూపీఐ నెంబర్ ఉంటుంది అలానే మీకు ఒక పిన్ కూడా ఉంటుంది సో సేమ్ వేలో వర్క్ అవుతుంది మీ అడ్రస్ నుంచి వేరే వాళ్ళ అడ్రస్ కి మీరు బిట్కాయిన్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే మధ్యలో బ్యాంక్ ఎలాంటి మీడియేషన్ చేయదు యూపీఐ లో ఏమవుతుంది మీరు వేరే వాళ్ళకి పంపాలంటే మధ్యలో బ్యాంక్ వచ్చి ఆ పర్ఫామ్ చేస్తుంది బట్ బిట్కాయిన్ లో అలా కాదు అండ్ ఒక్కసారి ఏదైనా ట్రాన్సాక్షన్ అయితే ఇవన్నీ కూడా హై పవర్ కంప్యూటర్స్ లో స్టోర్ అయిపోతాయి నువ్వు ఎడిట్ ఇట్ డిలీట్ ఇట్ దాని ఎలాంటి మార్పులు చేయలేరు ఒకసారి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఎస్ ఇట్ ఈస్ స్టోర్ పర్మనెంట్లీ అండ్ ఇదంతా కూడా ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీతో రన్ అవుతుంది సో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈస్ ఏ హ్యూజ్ కాన్సెప్ట్ అనమాట ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి బట్ అందరికి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ బిట్కాయిన్ అంటేనే ఏంటో తెలియదు ఈ రోజు ఒక బిట్కాయిన్ థర్టీ ఫైవ్ లాక్ రూపీస్ ఎలా అయిపోయింది అని దీనికి మెయిన్లీ టూ రీజన్స్ నెంబర్ వన్ బిట్ కాయిన్స్ ఆర్ లిమిటెడ్ సో మనకి ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో ఉన్న బిట్ కాయిన్స్ ట్వంటీ వన్ మిలియన్ మాత్రమే సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ట్వంటీ వన్ మిలియన్ కాయిన్స్ మాత్రమే ఉంటాయి అంటే ఈ బిట్ కాయిన్స్ లిమిటెడ్ అనమాట జస్ట్ లైక్ గోల్డ్ గోల్డ్ కూడా ఏముంది మనకి అర్త్ లోపల ఎంత గోల్డ్ ఉందో అది లిమిటెడ్గానే ఉంటుంది అండ్ వీ మైన్ ఇట్ అండ్ అందుకే గోల్డ్ చాలా రేర్ కాబట్టి గోల్డ్ ఎప్పుడైనా ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయితే అంటే గోల్డ్ని ఎవరైనా ఎక్కువగా కొనుక్కుంటే దాని ప్రైస్ ఎప్పుడు కూడా పెరుగుతుంది ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది సో దాని ప్రైజ్ దాని వాల్యూ కూడా పెరుగుతుంది సేమ్ కాన్సెప్ట్ లో కూడా బిట్కాయిన్ ఒక డిజిటల్ గోల్డ్ లాంటిది అనుకోవచ్చు మీరు అండ్ సేమ్ వే బిట్కాయిన్ మైనింగ్ అని అంటారు అంటే మైనర్స్ అని ఉంటారు అనమాట సో ఈ మైనర్స్ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ని ప్రాసెస్ చేస్తారు అండ్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్తో మ్యాథ్ పజల్స్ని సాల్వ్ చేస్తారు అండ్ దీనివల్ల వాళ్ళకి కొంత బిట్కాయిన్స్ అయితే వాళ్ళకి రివార్డింగ్గా వెళ్తాయి అండ్ ఇందులో కూడా ఎక్కువ మంది ఈ పజల్స్ సాల్వ్ చేసే కొద్దీ ఆ పజల్స్ హార్డర్ అండ్ హార్డర్ అయిపోతూ ఉంటాయి అందుకే చాలామంది కాయిన్స్ని హోల్డ్ చేసుకుంటారు అగైన్ హోల్డ్ చేసుకోవడం వల్ల లిమిటెడ్గా ఉండడం వల్ల దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అండ్ దీని వాల్యూ పెరగడం వల్ల జనాల ఫోకస్ దాని మీదకి వెళ్తుంది మనం కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుండు అని అనుకుంటారు దానివల్ల ఏమవుతుంది మోర్ పీపుల్ విల్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ బిట్ కాయిన్ అండ్ దిస్ సైకిల్ కంప్లీట్లీ ఈస్ హెల్పింగ్ టు రేస్ ద వాల్యూ ఆఫ్ బిట్ కాయిన్ అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ బిట్ కాయిన్ వచ్చేసి మోర్ దెన్ థర్టీ ఫైవ్ లాక్స్ అంటున్నారు కదా అంత హై అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నాకు అక్కర్లేదు అని అనుకుంటే బిట్ బిట్కాయిన్లో మీరు ఎలాంటి ఫ్రాక్షన్స్ అంటే పార్ట్ ఆఫ్ బిట్ కాయిన్ కూడా అమ్మచ్చు లేచే జీరో పాయింట్ జీరో జీరో టూ ఫైవ్ పార్ట్స్ ఆఫ్ బిట్ కాయిన్ కూడా మీరు అమ్మొచ్చు ఆర్ రీడ్ చేయొచ్చు అండ్ సేమ్ నార్మల్ కరెన్సీ లాగా ఇది కూడా ఆపరేట్ అవుతుంది దీని వాల్యూ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది బట్ ఇది చాలా హై రిస్క్ అనమాట చాలా ఓలటైల్ గా ఉంటుంది అంటే అప్పుడే ఎక్కువ పెరగడం అప్పుడే తగ్గడం అన్నది ఇందులో అబ్జర్వ్ అవుతుంది సో ఈ నేను నచ్చుల్ లిమిటెడ్ వల్ల కాన్సెప్ట్ ఆఫ్ స్క్వేర్ సిటీ ఉండడం వల్ల దీని వాల్యూ రోజు రోజుకి పెరుగుతూ వెళ్తుంది అండ్ నెంబర్ టూ స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ అంటే ఏంటంటే జనాల యొక్క ఇంట్రెస్ట్ జనాల ఫోకస్ బిట్కాయిన్ మీద ఉండడం వల్ల దాని వాల్యూ కూడా పెరుగుతుంది అదే కాదు ఇలాన్ మస్క్ రీసెంట్లీ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తారు సో ఇలాంటి టాప్ బిజినెస్ పర్సన్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అండ్ ఇన్వెస్ట్ చేయడమే కాదు వాళ్ళ కంపెనీస్లో పేమెంట్స్గా కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పి చెప్పినప్పుడు అందరూ కూడా న్యూస్లో చూసారు అండ్ అందరూ లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు సో దాని వాల్యూ గా పెరుగుతుంది సో మీరు న్యూస్లో ఎప్పుడైనా కూడా ఇలా ఏవైనా కంపెనీస్ లైక్ యాపిల్ అమెజాన్ పేపాల్ ఇలా చాలా కంపెనీస్ బిట్కాయిన్ ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసిన ఆర్ ఎవరైనా పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్స్ ఆర్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నర్స్ ఆర్ గవర్నమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ దాని వాల్యూ పెరుగుతుంది ఎందుకంటే ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనమాట జనాల్లోకి సో ఇది ద కాన్సెప్ట్ ఆఫ్ బిట్ కాయిన్ బట్ బిట్ కాయిన్ ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇండియాలో అసలు లీగల్ ఎస్ యాజ్ ఆఫ్ ఆఫ్ ఇండియాలో లీగలే బ్యాన్ చేద్దాము అని అనుకుంటున్నా కూడా కంప్లీట్గా బ్యాన్ అవ్వలేదు అండ్ యూ హ్యావ్ వేరియస్ యాప్స్ లైక్ వజీరెక్స్ కానీ కాయిన్ స్విచ్ కానీ ఇలాంటి యాప్స్లో మీరు ఒక నార్మల్ ట్రేడింగ్ అకౌంట్లానే మీరు అకౌంట్ క్రియేట్ చేసి చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో వాజీరెక్స్ లింక్ అయితే ఉంటుంది ఈఫ్ సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టేకెన్ ఓపెన్ దర్ అకౌంట్ ఫ్రమ్ దాట్ అండ్ అగైన్ గుర్తుపెట్టుకోండి క్రిప్టో కరెన్సీస్ ఆర్ బిట్ కాయిన్ ఎస్పెషలీ ఈజ్ వెరీ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనల్లీ ఒక క్వశ్చన్ అసలు మీరు లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా సో నేను ఇందాక చెప్పినట్టు ఇట్ ఈజ్ ఎ వెరీ రిస్క్ గేమ్ సో ఒకవేళ మనకి ఆ మనీ పోయినా పర్లేదు అనుకున్న లాంటిది ఉంటేనే యూ గో టు బిట్ కాయిన్ అదర్వైజ్ నేనైతే అవాయిడ్ చేయమని చెప్తాను బట్ బిట్కాయిన్ ఈజ్ ద ఫ్యూచర్ ఈజ్ వాట్ ఐ ఫీల్ ఎందుకంటే స్టార్టింగ్లో మీరు చాలా వీడియోస్ చూడొచ్చు చాలా యూనో డాక్యుమెంటరీస్ చూడొచ్చు గోల్డ్ని వాల్యూగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలామంది యాక్సెప్ట్ చేయలేరు ఓకే ఏదైనా ఒక ఇన్నోవేటివ్ థింగ్ వచ్చేటప్పుడు పీపుల్ యూజువలీ డూ నాట్ యునో బిలీవ్ ఇమీడియట్లీ ఇట్ టేక్ సమ్ టైమ్ సో ఒకవేళ మీకు ఇన్వెస్ట్ చేయాలని ఉంటే కొంత పార్ట్ మీ పోర్ట్ఫోలియోలో తీసుకొచ్చి ఈ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ బిట్ కాయిన్ సో ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది బిట్ కాయిన్ అంటే ఏంటి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ అసలు మనం చేయాలా వద్దా అన్న లాంటివి బ్రీఫ్గా డిస్కస్ చేశాను మీకు ఒకవేళ బిట్ కాయిన్ అంటే ఏంటో అర్థమైతే ప్లీజ్ ఇద్ద లైక్ బటన్ అలానే ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దిస్ ఈజ్ అవినాష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ గైస్